పిఎస్ఎస్ల మీద డీసీబీలు పెత్తనం చేస్తున్నారు నిజమేనా? ఇప్పుడు ఆమా మొత్తం టీడీపీ దక్కున్నది సొసైటీని ఖరాబ్ చేసిందా వాడ ఎంపీపీ కానందకి వాళ్ళ బాధ ఉందా మరి కారణాలు కొన్ని ఉంటాయి రాజకీయ విలువలతోని కూడినటువంటి రాజకీయం లేదు కదా ఇప్పుడు కుక్కలకు కూడా ఇస్తే అన్నం తినే పొజిషన్ లేదు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ రోజు గుర్తింపు ఉందా ఇప్పుడు పట్టుకొని పోనోనికి ఎందుకు ఉంటది నిస్వార్థమైన రాజకీయానికి ఇంకెంత కాలం పడుతుంది మన మనం చేసే పనిని బట్టి ఉంటా సార్। सर नमस्कार। नमस्कार బాగున్నారా? బాగున్నాం సార్। హ్యాపీయా? హ్యాపీ సార్। రెండోసారి అయినందుక? రెండోసారి అనేం లేదు సార్, ఎప్పుడు హ్యాపీగానే ఉంటాము। చైర్మన్ పదవి ఇవన్నీ శాశ్వతం కాదు కదా, మన ఏవి శాశ్వతం కాదు, మనం అనేది మనదిలో కలిసిపోవడం జనంలో ఉండడమే శాశ్వతము। ఎప్పటి నుంచి కలిసిపోవడం? నాకు చిన్నప్పటి నుంచి జనంలో కలిసేది అలవాటు ఒకటి సార్। సంతూరు? సొంత ఊరు మాచనపల్లి విలేజ్ సార్। మాచనపల్లి? మాచనపల్లి విలేజ్ మహబూబ్నగర్ మండల్। వ్యవసాయ కుటుంబమేనా? మాది వ్యవసాయ కుటుంబమే, మా నాయన ప్యూర్ వ్యవసాయదారుడే। మేము కష్టపడి వ్యాపారం మంచలంచలుగా భూములు కొనుకుంటూ వ్యాపారం చేసుకుంటూ వచ్చినాము। మేము ముగ్గురం అన్నదమ్ములము, పెద్దాయన పెద్ద ఇద్దరు భార్యాభర్తలు టీచర్, చిన్నాయన నాకన్నా చిన్నాయన ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ చేస్తాడు। ఏ మీరేనా? ఏది ఉద్యోగం లేదు మీకు? నా ఉద్యోగం లేనాకు ఎందుకు మరి? కారణం ఏంది? నా కారణం అంటే ఒక ఇంటి దగ్గర పెద్ద మనుషులకు ఒకటి ఉండేది, ఒక ముగ్గురు నలుగురు అన్నదమ్ములు ఒకటి అగ్రికల్చర్ చేయాలని ఒక ఆలోచన ఉండేది అప్పుడు ఉండేది। నన్ను చదువు వైపు తీసుకుపోలే మా నాయన గారు। ఎంతవరకు చదువుకున్నారు మీరు? నేను ఇంటర్ వరకు చదివిన, ఇక అందుకనే పైకి పోలేదు, ఇంటర్ కానీ ఇంటర్ సెకండ్ ఇయర్కి వెళ్ళే బంద్ చేసేసాను। అంటే మీరు తప్పించిందా లేకపోతే మీ డాడీ తప్పించిందా? మా ఫాదర్ నేను చిన్నగా ఉన్నప్పటికెళ్ళి కూడా నన్ను టెన్త్ వరకు చదువున్నాడు, చదువు సైడ్ ఎక్కువ పోనిచ్చలే, సెలవులు వస్తే ఇంటికాడికి తీసుకుపోవాలి, వ్యవసాయం చేయాలి, గడియం కొట్టాలి, ఇవే పని। అంటే మీ ఫాదర్కు నీ మీద ఇది మక్కువనా లేకపోతే? మక్కువ అంటే ఒక గట్టిగా వ్యవసాయం చేస్తాడు, అంటే నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా వ్యవసాయం పనులు మిగతా తక్కిరిద్దరు చేయరా పనులు? పనులు చేస్తారు వాళ్ళని, అంటే పెద్ద కొడుకు చదవాలని మా అన్నమ్మ ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టాడు, అంటే ఒక చదవాలని ముగ్గురు ఇట్లా ఎవరో ఒకరు వ్యవసాయానికి ఉండాలి, చేదోడుగా ఉండాలి కదా అప్పుడు ఉన్న పెద్ద మనుషులకు ఉన్న ఆలోచన। ఇప్పుడు జనరేషన్ మారింది, అందరు చదవాలి అనే ఆలోచన ఇప్పుడు వచ్చేసి, అప్పుడు లేదు కదా। అయినా మీరు ఇప్పుడు వాళ్ళకు ధీటుగానే ఉన్నట్టు కదా, వాళ్ళకన్నా ఇంకా ఎక్కువ ఉన్నట్టు కదా? ఏం లేదు, అందరం కలిసిమెలిసి ఉంటాం, మేము అన్నదమ్ముల్లాకి ఏమి ఉండము, మేమంతా దోస్తుల్లాగా ఉంటాం, ఏది ఉన్నా అన్ని షేర్ చేసుకుంటాం, మాది అన్నదమ్ముల్లాకి ఎప్పుడు కూడా ఏమి ఉండదు అంటే ఫాదర్ యాక్సిడెంట్ గురైంది కదా? అవు ఎట్లా? మహబూబ్నగర్కి వెళ్ళి ఊరుకు పోతున్నాడు, బొక్కలోని పల్లె కాడ రోడ్ క్రాస్ అవుతుంటే లూన్ అమ్మిన పోతుంటే కారు వచ్చి కొట్టింది। బా చాలా యాక్టివ్, 80 ఏళ్ళు ఉన్నా చాలా యాక్టివ్ నా ఫాదరు। ఎప్పుడు ఇది సంఘటన? 2018లో 2019 సిటీని రో హాస్పిటల్ అనే 50 రోజులు ఉన్నాం మేము। అబ్బా అట్లా బాగానే ఖర్చు అయి ఉంటుంది, ఖర్చు అయ్యింది ఇక ఇక ముగ్గురం ఉన్నాం, ముగ్గురం పెట్టి తల ఎంత ఉంటుంది? తల అనేది ఏం లేదు, ఎవరం ఉంటే ఆ రోజే పెట్టుకున్నాము అట్లే, అంతే దాని మీద ఆర్గ్యుమెంట్ లేదు, అవన్నీ కూడా తండ్రికి ఏటట్టు దాని మీద ఏముంటుంది సార్ అట్లా। సో కొంత బాధాకరమే, బాధాకరమే। అమ్మ? అమ్మ ఉంటుంది రోజు, నేను అమ్మతోనే తింటే అమ్మతోనే ఉదయం లేస్తే 6 గంటలకే పోతా। సో కొంత ఉమ్మడి ఫ్యామిలీ, ఊర్లో ఉమ్మడి ఫ్యామిలీ, మా ఇంట్లో ఎవరి ఇల్లు వాళ్ళే వాళ్ళే, కానీ కొంత లోటు ఉంటుంది కదా అప్పుడప్పుడు అనిపిస్తుంది కదా, అంటే ఇప్పుడు యాక్సిడెంట్కు గురి కాకపోతే ఇంకా కొంతకాలం, ఇంకా కొంతకాలం, ఇంకా 10 ఇయర్స్ అయినా గట్టి ఉంటాం, చాలా యాక్టివ్ యాక్టివ్ చాలా, అంటే మీరు కూడా యాక్టివ్ ఉన్నారు కదా, గడక తిన్నారు అప్పట్లో? అన్ని తిన్నాం, ఇంకా చపాతీలు ఇవన్నీ తక్కువ, ఉదయం లేసి రోజు తిన్నారంటే తినాలి। మీరు నేను కనుక పరిగెత్తితే మీరే ముందు ఉంటారు, అట్లా ఏముండదు సార్? ఎంత ఉంటుంది మీ వయసు? 53 అంటే ఉద్యోగం అనేది, అంటే మనం బాగాలేని పరిస్థితుల్లో బతకలేని పరిస్థితుల్లో ఉంటే ఆలోచన వచ్చేది, ఇప్పుడు మేము మా అన్నలు ఉద్యోగం చేస్తున్నాం మేము అనే ఒక భావన ఓలకు లేదు, నాకు లేదు, అవి ఇద్దరికి లేదు, అందరం కలిసిమెలిసి చూడదు కాబట్టి ఆలోచన అనేది ఎప్పుడు రాలేదు। సో మరి ఇటు రాజకీయాల వైపు ఎప్పటి నుండి? రాజకీయాల నుండి మా మామ ఉండే ఆయన కృష్ణారెడ్డి అని మార్కెట్ చైర్మన్ ఉండే పులివీరణిలో, ఆయన ఎంబడి మేము కాంగ్రెస్లో మొదటి నుంచి కాంగ్రెస్లో రాజకీయం చేస్తుంటే ఆయన ఆయన చనిపోయినాక మనం ఆయనకు హార్ట్ అటాక్ వచ్చి రాజశేఖర రెడ్డి చనిపోయిన రోజే చనిపోయిండు పాపం రాజశేఖర రెడ్డి,
చనిపోయిన మొదట రోజు ఈయన చనిపోయిండు గెటాక్ వచ్చి. ఇంకా ఆయన చనిపోయిన తర్వాత నేను రాజకీయంలో అంతకు ముందుకు వెళ్ళి కూడా తిరుగుతుంటే ఎప్పుడు రాజకీయం తిరుగుతుంటే మేనమామ మేనమామ అంటే మా అమ్మకు మా నాన్నమ్మకు అన్న కొడుకు తమ్ముని కొడుకు ఓకే అట్లా ఇంకా అప్పటి నుంచి రాజకీయంలో మొదటి నుంచి చిన్న ఉన్నప్పటికెళ్ళి కూడా రాజకీయంలో ఊరు విలేజ్ లెవెల్లో తిరుగుతుంటే ఏ ఎలక్షన్ వచ్చినా మేమే క్యాన్వేషింగ్ చేసుకోవాలి ఇల్లు తిరిగేది డోర్ డోర్ అన్ని తిరిగేది మేము ఓకే. తర్వాత మ్యారేజ్ ఎప్పుడు? నాది 96 అయింది. 96 మేడం ఎక్కడ? మేడం పరి దగ్గర ఊటుపల్లి అని దోమ మండలి వస్తుంది పరి దగ్గర ఉంటుంది. ఓకే వాళ్ళు ఎట్లా అరేంజ్ మ్యారేజేనా? అరేంజ్ మ్యారేజ్. ఎప్పుడు తీసుకున్నారు కట్నం? అప్పుడు కట్నం ఏం లేదు, ఏదో ఇదో బంగారం పెట్టి పెళ్లి చేశారు అట్లా. ఎప్పుడన్నా అనేదా మరి వాళ్ళు ఉద్యోగం అయిపోయారు? ఎప్పుడు కూడా నాకు నౌకర్ లేదు అనే బాధ ఈ రోజు వరకు కూడా లేదు. ఓకే అంటేమో అంటే పాలిటిక్స్ లో పారలల్ గా వచ్చారు చేశారు వ్యాపారం కూడా. మా నాయన అన్ని ప్రోత్సహించేది. మా ఫాదర్ చదువు లేకున్నా కానీ మా నాయన చాలా తెలివిపాడు. మండలంలోనే ఇప్పుడు మా నాయనకు పెద్ద పేరు చంద్రారెడ్డి అంటే ఒక పేరు ఉండేది. చంద్రారెడ్డి చంద్రారెడ్డి అంటే అసలు చంద్రారెడ్డి అంటే అసలు చంద్రారెడ్డి అట్లా ఒకటోని కూడా ఇట్లా పలకరించేది ఏం రా బిడ్డ ఏం అల్లుడా అనే ఒక ఫాదర్ గ్రామీణ వాతావరణం ఆప్యాయత. నన్ను ఒక కాంట్రాక్టర్ చేస్తాను నేను. మా చిన్న ఉన్నప్పుడే మా నాయన కాంట్రాక్ట్ చదువు రాకుండా మా నాయన కాంట్రాక్ట్ చేశారు. దాని వైపు కూడా మా నాయన అగ్రికల్చర్ చేసుకుంటే కాంట్రాక్ట్ చేసాము. ఓకే ఏమేమి చేసేవారు కాంట్రాక్టర్? సివిల్ వర్క్, రోడ్ వర్కులు, చెరువు ఊటకుంటలు, చెరువు వర్కులు ఇవన్నీ ఇప్పుడు కూడా చేస్తుంటాము. ఇప్పుడు కూడా? ఇప్పుడు బిల్లు వస్తలేవాడు కదా సార్. బిల్లులు వస్తలే వస్తున్నాయి, కొంచెం లేట్ అవుతాయి. అది అది మామూలు అది గవర్నమెంట్. ఇప్పుడు ఇప్పుడు ఏముందంటే అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో పనులు తక్కువ పైసలు వచ్చేది. మహబూబ్ నగర్ అంటేనే పాలమూరు అంటే మైగ్రేట్ లేబర్స్ అనేది అప్పుడు. అవు లేబర్ ఇప్పుడు లేదు ఆ సిస్టమ్. ఇప్పుడు మహమ్మారికే లేబర్ బీఆర్ఓలు మధ్యప్రదేశ్ వాళ్ళు వచ్చి చేస్తారు. మాతోనే కూడా ఇప్పుడు నాతోనే కాంట్రాక్ట్. ఇప్పుడు మరి మీ వ్యవసాయ సాగు భూమికి అప్పటి నుండి కూడా రెండు పంటలు పండే సౌకర్యం ఉందా? మాతోనే మా విలేజ్ లో కానీ ఇక్కడ కానీ మాతోనే బోర్లు బాగుంటాయి. వర్షాలు పడితే చెరువులు ఉన్నాయి మాకు, పెద్ద పెద్ద చెరువులు ఉన్నాయి మాకు. అగ్రికల్చర్ మహబూబ్నగర్ మాచన్పల్లి అంటే ఒక పెద్ద పేరు. మహమ్మార్ మండలాన్ని ఒక అప్పుడు అవార్డు తీసుకున్న ఊర్లు. వ్యవసాయం పెద్ద ఊరు, మీరు వచ్చి చూస్తే కూడా మా వ్యవసాయం ఇప్పుడు ఎట్టుంటుంది అంటే ఈ 3 ఇయర్స్కి వెళ్ళి మంచి వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షాలు పడే ఇప్పుడు పోయి చూస్తే సాగర్ కింద ఎట్టుంటుందో, మొత్తం సాగర్ కింద ఎట్టుంటుందో అంటే మా ఊర్లో ఎక్కడ చూసినా నీకు కలిసి మేర వరే కానీ వస్తుంది. అంటే మాతో గ్రౌండ్ వాటర్ ఎక్కువ ఓకే బాగా ఎక్కువ ఉంటుంది అట్లా. సో మరి ఇటు మళ్ళా పౌల్ట్రీ వైపు ఎట్లా వచ్చారు? ఇటు ఇక మా నాయన ప్రోత్సహించేది నౌకర్ లేదు ఏమన్నా చేయాలి ఇంకి అని 2005లో పౌల్ట్రీ వేసుకున్నాను నేను అట్లా. ఓకే అంతకుముందు కూడా డైరీ ఉంది, డైరీ ఇప్పటి కూడా మెయింటైన్ చేస్తున్నాం. ఇప్పుడు కూడా పౌల్ట్రీ ఉంది, పౌల్ట్రీ ఉంది, డైరీ మెయింటైన్ చేస్తున్నాం. మన సివిల్ కాంట్రాక్ట్స్ ఉన్నారు, సివిల్ కాంట్రాక్ట్ అగ్రికల్చర్ అంటే బడాబడా పనులే ఉన్నాయి మొత్తం అంతా అని అంటే కష్టపడి చేసుకుంటూ పోతున్నాం. మరి ఇప్పుడు బడాబడా పనులు ఉన్నాయి, చిన్నది చైర్మన్ చిన్నది కదా ఇది, అప్పుడప్పుడు అనిపిస్తుందా? ఏమనిపించదు అంటే అనిపి అంటే నేను చైర్మన్ కావాలని కూడా చేస్తలేదు. 2013లో నేను సింగల్ విండో చైర్మన్ కావాలని. మహబూబ్నగర్ మండలంలో టీడీపీ ఒకప్పుడు బాగా హవా ఉండేది. అవును, కాంగ్రెస్ లో ఉన్నారు. మేము కాంగ్రెస్ మండల పార్టీ ప్రెసిడెంట్ చేశారు చేశారు అయితే ఎమ్మెల్సీ జగదీష్ రెడ్డి ఇంటి దగ్గర మీటింగ్ పెట్టాను మండలం. అందరు క్యాండిడేట్లు నేను వేరే వాళ్ళ పేర్లు చెప్పాను. నేను లేను, ఒక గంట లేట్ వచ్చిన విషయాలకు అన్ని అన్ని విలేజ్లో పిలిస్తే ఎవరు ఉండాలి చైర్మన్ క్యాండిడేట్? రాజేశ్వరరెడ్డిని పెడితేనే సొసైటీ వస్తుంది, లేకుంటే రాదు వేరే పేరు చెప్తా అని అందరు అన్ని ఊళ్ళో డిక్లేర్ చేస్తారు. జగేశ్వరరెడ్డి సార్ నువ్వే నిలబడాలని ఒకటే రాజకీయం నిలబడాలనే ఆలోచన కూడా లేదు అప్పటికి. నేను అప్పుడు మా ఎమ్మెల్యే ఇల్లు కడుతున్నా, నేను బాగా కావాలనే ఒక ఆలోచన. ఆర్థికంగా నిలదొక్కున్నాక అన్ని మనతో కోసం, ఆర్థికంగా లేనాడు మనం ఏం చేయలేమని ఒక నా మైండ్ అంటే మీకు కూడా అర్థమైపోయింది. రాజకీయం రావాలంటే కంపల్సరీ రాజకీయం చేయాలన్నా బయట తిరగాలన్నా ఆర్థికంగా లేనప్పుడు మనం ఏం చేయలేము. ఓకే కాంట్రాక్ట్ చేస్తుంటే మొదటి నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ లో రాజశేఖర్ పేరులో మంచి కాంట్రాక్ట్ చేసినాం, అన్ని చేసినాం. ఓకే 2013లో ఇక డిక్లేర్ చేసి కాంగ్రెస్కి నిలబెట్టారు. మిమ్మల్ని నిలబెట్టారు ఇంకా నీళ్ళు ఏమైనా చేసుకుని ఇడిచిపెట్టేసారు. చెప్పినాక నేను 2013లో జనవరిలో ఎలక్షన్ అయింది, నిలబడ్డాం. 13 స్థానాలకు 9 నేను గెలుచుకున్నాం. మీరు? మేము 9 గెలుచుకున్నాం, టీడీపీ వాళ్ళు 4 గెలిచారు. అప్పుడు ఆవా మొత్తం టీడీపీ ఎక్కువ ఉన్నది. టీడీపీ ఆవా, టీడీపీ ఆవా కంచుకొట్టినంత మనమే పలగొట్టి మనం చైర్మన్ అయినా. కంచుకొట్టిన పలగొట్టిరా చేసి అప్పుడు 2013లో చైర్మన్ అయినా. ఓకే అప్పటికే మా సొసైటీ అనేది జీరో.
అంతకుముందు సీఓ పూరా ఏం లేకుండా చేసిండు, ఆఖరికి మాకు మార్క్ ఫీడ్ లేకుండా చేసిండు. అది అర్థమైంది. ఇక్కడ కొత్త ఒకరు బాగా కొత్త ఒకరు పెద్ద మొత్తంలో చేసిండు ఆయన. అప్పటికి నేను చైర్మన్ కాకముందే జైలు పోయిండు, సీఓ కేసులు అయినాయి. ఆయన అప్పటి జైలు కూడా వెళ్ళా, జైలు కూడా వెళ్ళా. ఏం బాధ అది? రైతుల లోన్లు కడితే తీసుకున్నాడు, రిసిప్ట్ ఇచ్చేసిండు, వాడుకున్నాడు, తిన్నాడు, పోయిండు. రైతుల లోన్లు ఇస్తామని లోన్లు తీసుకున్నాడు, ఇచ్చిండు, అన్ని కొత్త ఒకరు చేసిండు. 2005 వరకు కూడా రాజశేఖర్ వచ్చే ముందు కూడా ఇంకెక్కువ జరిగినాయని కూడా ఇంకా సమాచారం ఎక్కువ జరిగినాయి. అయితే రాజశేఖర్ రెడ్డి వచ్చినాక కొంచెం నిలదొక్కింది సొసైటీలో. 2013లో నేను చైర్మన్ అయినా నాకు బిల్డింగ్ లేదు, ఎప్పుడు ఏం లేవు, ఏం లేదు. 80 జైలు ఉన్నాడు, అప్పటికి జైలు అయినా బెయిల్ తీసుకున్నాడు, వెళ్ళిపోయినా మనకు సంబంధం లేదు. అప్పటికి మనం లేము. ఇంకా వచ్చినాక నేను ఒక ఈరారెడ్డి డిసిపి చైర్మన్ ఈరారెడ్డిని అడిగిన, నేను చైర్మన్ కావాలంటే నాకు బిల్డింగ్ కావాలి, నాకు కూర్చునికే కూడా కుర్చీ లేదు సొసైటీలో బా అని చెప్పిన. కూర్చోవడానికే కుర్చీ లేదు, కుర్చీ లేదు, ఏం చేయాలి, ఈ సొసైటీకి చైర్మన్ అయ్యే లాభం అని ఒక ఆలోచన వచ్చింది. అప్పటికి మా సీఓ ఏం చేసిండు, మార్క్ ఫీడ్లో 5 లక్షల రూపాయలు తిన్నారు, మార్క్ ఫీడ్లో ఫర్టిలైజర్ ఇచ్చిండు, కట్టిన మార్క్ ఫీడ్ అంటే కూడా మాకు ఫర్టిలైజర్ ఇచ్చే పొజిషన్ లేదు బా. నేను రైతులకు ఏం సేవ చేస్తా అప్పుడు, ఫర్టిలైజర్ రైతులకు అందదు అంతే. 2014లో యూరియా షార్టేజ్ అవుతుంది, కాంగ్రెస్ గవర్నమెంట్లో షార్టేజ్ అయినప్పుడు నేను ఏం చేసిన అంటే నా సొంత డబ్బులు కట్టి డీసీఎం ఇస్తున్నా, మాకు మార్క్ ఫీడ్ ఇయ్యదు అప్పుడు డిసిఎం. ఇప్పుడు ఉన్న నిజాం పాషా చైర్మన్ డిసిఎంఏ చైర్మన్ ఎవరు, ఇప్పుడు డిసిజిబి చైర్మన్ ఉన్న నిజాం పాషా అప్పుడు డిసిఎంఏ చైర్మన్. నేను అప్పుడు ఏం చేసిన అన్న, ఇట్లా పరిస్థితి ఉంది రైతులకు, నేను ఏం సేవ చేయకపోతే నేను దీనికి అయ్యి ఏం లాభం అన్న, మరి ఎట్లా చేస్తామే అన్నాడు. నేను లారీకి ఎంత అవుతుందో యూరియా నా సొంత డబ్బులు తీసుకుపోయి కడతా, ఊరూరికి ఊరూరికి ఒక లారీ యూరియా అమ్మితే కొంచెం పబ్లిక్లో వస్తుందని అప్పుడు నా సొంత డబ్బులు తీసుకుపోయి వాళ్ళకి మారే డిసిబిఎస్ఎల్ కట్టి యూరియా అమ్మాను. యూరియా ఊరూరికి వచ్చి అప్పుడు రైతులకు వచ్చింది. సో అప్పుడు మొదట అడుగు, మొదట అడుగు. తర్వాత ఈ సొసైటీ ఇక వీరారెడ్డిని అడిగిన, సార్ నాకేం చేసావు, బిల్డింగ్ కావాలి, నేను లేకపోతే చైర్మన్ అయితే ఉండనన్న. ఫస్ట్కి వెళ్ళే చెప్పిన, నాకు బిల్డింగ్ లేకపోతే నేను ఉండనని. ఇక బిల్డింగ్ నాకు ఎలిజిబుల్ లేదు సొసైటీ, ఎలిజిబుల్ లేని సొసైటీకి ఇవ్వాలంటే కొంచెం రిస్క్ తీసుకున్నాను సార్, నేను ఇల్లదొక్కుంటా, నేను రైతులతో రికవర్ చేపిస్తా అని చెప్పి బిల్డింగ్ తీసుకొని బిల్డింగ్ కట్టాం. బిల్డింగ్ కడదామంటే మాకు జాగా లేదు అప్పుడు. ఒక కూటకారల ఒక జాగా ఉంది, వాళ్ళు తండ్రి చేసి పోయిన కొడుకు కోడలు ఇయ్యమంటారు. అప్పుడు వాళ్ళు ఇంటికి పోయి ఆడుకున్నారు, 2 రోజులు 3 రోజులు తిరిగిన, ఏం చేయాలి అని ఆలోచన వచ్చింది. బ్రహ్మ అని మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉండే కాంగ్రెస్లో, ఆయన వెంచర్ చేసిండే. ఆయన వెంచర్ అప్పుడు నాకు 300 గజాలు ఇచ్చిండు ఫ్రీగా, మీకు మాకు సొసైటీకి, సొసైటీకి సొసైటీకి అగే రిసైన్ చేసి ఇచ్చిండు. ఓకే, ఆయన వాళ్ళ వెంచాలరా ఇక అడిగితే ఇద్దరం జాతమైన బ్రహ్మయ్య గారు ఇచ్చిండు. ఇస్తే అప్పుడు ఆడ వచ్చి బిల్డింగ్ కట్టాం. బిల్డింగ్ కట్టినప్పుడు అన్ని పార్టీలు మా మండలంలో రాజేశ్వర్ గౌడ్ అని ఇప్పుడు టీఆర్ఎస్ అప్పుడు తిని మంచి ఆయన ప్రోత్సహించండి నాకు, ఏ బిల్డింగ్ ఇట్లా చేయాలి అనుకున్నాము కొట్టకదరికెళ్ళి ఇట్లా అని చెప్పిన రాజేశ్వర్ గౌడ్. చాలా మంచి ఆలోచన, నీకు బిల్డింగ్ కట్టని చెప్పి రాజేశ్వర్ గౌడ్ ప్రోత్సహించాడు. బిల్డింగ్ కట్టి ఇప్పుడు మాకు ఒక స్టెప్ చేసినాం. ఓకే, స్టెప్ చేసి తర్వాత లోన్లు తీసుకొచ్చి మళ్ళీ. ఎన్ని గ్రామాలు ఉంటాయి మొత్తం మాకు? 10 గ్రామ పంచాయతీలు. ఈ 10 గ్రామ పంచాయతీల్లో పాత ఏమన్నా కొన్ని ఇంకా మీకు ఉంటాయి కదా, ల్యాండ్స్ మీ స్థిరాస్తులు ఉంటాయి కదా? ఏం లేవు, మా సొసైటీ కదా స్థిరాస్తి కూడా లేదు. ఏం లేదా? ఏమీ లేదు. ఎప్పుడు ఎప్పుడు డిసిపికి బాకీ ఉన్న సొసైటీ మాది. ఒకసారి నాకు అనిపిస్తుంది రైతులకు లాభం చేయనప్పుడు ఈ సొసైటీ చైర్మన్ అయ్యే లేమో అనిపిస్తుంది. ఇప్పుడు ప్యారడి అగ్రిమెంట్లో కూడా డిస్టిక్లో ఫస్ట్ మా మంత్రి వారిలు మాకు అండదండలతోన, నీవు ఇప్పుడు కూడా ఎంక్వైరీ చేసుకో, ప్రతి 3 రోజులు మేము 3 రోజులనే పేమెంట్ ఇప్పించినాం, నువ్వు ఏ రైతుని అన్నాడు. నేను ఎక్కడ మొదటిసారి మీరు చైర్మన్ అయినప్పుడు బిల్డింగ్ అయిపోయింది, బిల్డింగ్ అయిపోయింది. సెకండ్ సారి రెండోసారి కూడా మళ్ళీ మీరే రావాలని ఎవరు ప్రోత్సహించారు? ఎందుకు మా మంత్రి ప్రోత్సహించండి, మంత్రి రాజేశ్వర్ గౌడ్ ఇద్దరు. రెండోసారి నీవు డెవలప్ చేస్తున్నావు, దీన్ని చూడు మంచిగా ఉంటుంది. మరి ఇందులోకి రాజకీయం ఉండదు కానీ ఇందులోకి ఇండైరెక్ట్ గా రాజకీయం ఏం లేదు. మొత్తం నా సొసైటీ కాడికి రాజకీయం రాదు, ఓన్లీ ఎలక్షన్ వరకే సొసైటీ రాజకీయం. మాకేం కావాలంటే మాకు మంత్రి ఇట్లా చెప్తే చేస్తున్నారు. ఇప్పుడు సివిల్ సప్లై లా కానీ ఎక్కడ కానీ ప్యాడి ప్రొక్యూర్మెంట్ లో కూడా మాకు ఒక నిమిషంలో కూడా మాకు పని అయిపోతుంది. అంటే మా మామినార్ మండల నీవు ఎప్పుడు ఎంక్వైరీ చేసుకో, రైతు కళ్ళాల కాడి పోయి కొన్నా నేను ఒడ్లు. మీరు సెకండ్ సారి వచ్చినప్పుడు కరోనా వచ్చింది, కరోనా వచ్చింది. కరోనాలో కూడా మేము ప్యాడి ప్రొక్యూర్మెంట్ మేమే స్టార్ట్ చేసినాము. కరోనాలో స్టార్ట్ ఫస్ట్ మేము ప్యాడి ప్రొక్యూర్మెంట్, అంతేనా? ప్యాడి ప్రొక్యూర్మెంట్ సక్సెస్ చేసినాం, ఫుల్ సక్సెస్ చేసినాం. ఇప్పుడు కూడా ఆ గారు నేను అడ్వర్టైజ్మెంట్కి దూరం ఉంటా, డిస్టిక్లో నేను పేపర్ రాయాలంటే రోజు రాయలేను, అది
ప్యాడీ ప్రెగ్నెంట్ మా చిన్న సొసైటీలో నేను 60,000 క్వింటాల్ కొన్నా. ఇప్పుడు నేను ఫోన్ చేసినప్పుడు మళ్ళీ 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 అడిగింది ఎందుకేనా? ఏమని ఏంటిది టీవీ అంటే మీరు ఫోన్ చేసేటప్పుడు ఎందుకు అడిగినాం సార్ అంటే ఎవరు అనేది ఒకటి ఆలోచన. బయట వాళ్ళు చేసారా ఈ కాలంలో పరిస్థితి ఎట్లుంది అవన్నీ కొన్ని చేసుకోవాలి కదా. అచ్చా అట్లా ఓకే. మాతోనే ఇప్పుడు మా సొసైటీలో 1650 మంది మెంబర్షిప్ ఉంది. 275 మంది క్రాప్ లోన్స్ ఉన్నాయి. 80 మంది ఎల్టీ లోన్స్ ఉన్నాయి. క్రాప్ లోన్ 99% మాది రెన్యువల్స్ ఉంటుంది. ఇప్పుడు మనది ఏ లో ఉందా బి లో ఉందా? ఇప్పుడు బి లోకి వచ్చినాము. సి లో ఉండే ఎక్కడో ఉండే అప్పుడు ఎక్కడ ఇప్పటి కూడా మేము బి లో కాదు ఏ లో కూడా ఉంటాను నేను. ఇప్పటి కూడా ఏడ ఫెయిల్ అవుతున్నాం అంటే కొన్ని మా సొసైటీ కొన్ని మైనస్ చేయడం కారణం ఉంది అంటే ఇంతకు ముందు సిఓ ఏం చేసాడంటే ప్రతి రైతు కూరుకు ఒక 4-5 మంది ఉన్నారు. ఓకే వాళ్ళ పేరు మీద లోన్ తీసుకున్నాడు. వాళ్ళు నాకు లోన్ కావాలంటే పాస్ బుక్లు ఇచ్చిండ్రు. వాళ్ళు అన్ని కాగితాలు ఏమేమి కావాలో అన్ని డాక్యుమెంట్స్ ఇచ్చిండ్రు. ఇచ్చినాక ఒకటి ఏం చేసిండు లోన్ తీసుకున్నాడు ఒకటే తిన్నాడు. వీళ్ళకి ఏం చేసిండు నోటి ఇచ్చిండు పాస్ బుక్ ఇచ్చిండు భూమి మార్టిగేజ్ రిలీజ్ చేసిపోయిండు. ఇప్పుడు ఆ డబ్బులు కట్టాలి. ఆ డబ్బులు కట్టాలి ఎవడు కట్టాలి? రైతుకు మార్టిగేజ్ రైతుకు నోటి ఇచ్చేసిండు మార్టిగేజ్ రిలీజ్ చేసిండు రైతు వేరే బ్యాంక్ పోయిండు. ఇప్పుడు మేము మైనస్ ఆడ కొత్తనే ఉన్నాం. లేకపోతే ఈ రోజు డిస్ట్రిక్ట్ లో ఏలా నేను ఉంటా? మరేంటి రికవర్? ఏమన్నా ఏం రికవర్ లేదు. అది ఒక గవర్నమెంట్ మా రైతు పేరు మాత్రమే చూపిస్తుంది ఏమీ లేదు. దానితోనే మేము కొంచెం మైనస్ సిఓ రికవర్ సిఓ నుంచి ఏముంది ఆస్తులు చెప్తుంది ఏమన్నా ఈడీ వచ్చింది ఈడీకి కంప్లైంట్ అయింది. నేను చైర్మన్ కాకముందే నేను చైర్మన్ అయినా 2013 ఫస్ట్ మీటింగ్ కే నా జనరల్ బాడీకి వచ్చిండ్రు ఎంసీ మీటింగ్ లో ఈడీ వాళ్ళు వచ్చి అటాచ్ చేయాలంటే మా అభిమానులు ఏమీ లేదు అంటే వాడు ఏం సంపాదించుకునేడు ఆడు కూడా తాగిడు తిన్నాడు ఎంజాయ్ చేసి పెట్టాడు వచ్చిన పైసలని తాగి తిన్నాడు వాడు. పోని కుటుంబం కూడా ఏం సంపాదించి ఇచ్చింది ఏం లేదు. మస్తు ఎంక్వైరీ చేసినాము ఏం లేదు అని పిల్లలు ఏదో ప్రైవేట్ లో జాబ్ చేస్తున్నారు హైదరాబాద్ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు అడ్రస్ కూడా లేదు మాకు. అంటే చూడు అప్పుడప్పుడు ఏజ్ చేయబోతే ఏదో అవుతుంది అది దాన్ని అనుభవిస్తున్నది ఇప్పుడు రైతులు పిల్లలు మేము అనుభవిస్తున్నాం వాళ్ళ ఏది సరే ఒకటి రైతులు అనుభవిస్తారు మీరు అనుభవిస్తుండ్రు సొసైటీ కూడా బ్యాన్ అయిపోయింది. సో అతనికి చేసినందుకు ఫలితం లేదు అనుకోవడానికి అది లేదు ఏం లేదు. సో వాళ్ళ పిల్లలు ప్రైవేట్ లో వాళ్ళ ప్రయోజకులు కాలేదు అంత ఖరాబ్ చేసిపోయింది సొసైటీని ఖరాబ్ చేసిందే వాడు. ఇప్పుడైతే సొసైటీది సొసైటీ ఒక మా మంత్రి వారిల ప్రోత్సాహంతో ఇప్పుడు ఒక సెటిల్మెంట్ ఇస్తుంది సెటిల్మెంట్ అని నిన్న మొన్న కూడా చేసినాం మేము ఒక 10 మంది రైతులు ఆ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళని చేస్తున్నాం. అవి ఏమి అయితే ఇవే మాకు మైనస్ ఉన్నాయి. ఊరికొకరు ఇద్దరు ముగ్గురు ఉన్నారు అవి ఒక 28-30 మంది దాకా ఉంటారు. ఆ మైనస్ పెరిగిపోతుంది ఆడనేమో పెరుగుతుంది అవి ఏం చేయాలో అర్థం కాదు అది ఒకటి. దాని నిర్ణయం తీసుకుంటే డీసీపీ లేదు మేమే సొసైటీ తీసుకోలేదు. డీసీపీ ఎందుకు తీసుకుంటుంది అది? ఇప్పుడు సొసైటీకి సంబంధం ఉన్నది అది డీసీజీబీ ఎందుకు డీసీజీబీకి ఏం అప్పించింది వాడు అప్పు రాసుకుంటాడు డీసీ. ఇంకోటి ఇక్కడ మీరు చెప్పండి సొసైటీల మీద డిసిసిబి పిఎస్ఎస్ల మీద డిసిబిలు పెత్తనం చేస్తున్నాయి అంటే నిజమేనా? ఆ పెత్తనం చేస్తున్నాయి. మేము లోన్ తీసుకున్న మార్జిన్ మనీ అంతా వాళ్ళతో ఉన్నది. దాని మీద ఇంట్రెస్ట్ మాకు సొసైటీకి లేదు రైతుకు లేదు రైతుకు లేదు వాళ్ళే తింటున్నారు డిసిజీబీలే తింటున్నాయి అవి మాకు లేదు. సొసైటీలో పెత్తనం అంతా ఉంది షేర్ అమౌంట్ కు ఇంట్రెస్ట్ ఇస్తలేరు. ఇంట్రెస్ట్ మాకు ఇస్తలేరు. ఆ షేర్ అమౌంట్ రిలీజ్ చేసే కూడా మేము సగం బయట పడతాం సొసైటీలు అన్ని సొసైటీ స్టేట్ మొత్తంలో. షేర్ అమౌంట్ ఏమో రైతు దగ్గర నుంచి వెళ్ళి తీసుకోవడము రైతుకేమో 100,000 రూపాయలు సపోజ్ 10 లక్షల రూపాయలు 10,000 షేర్ అమౌంట్ పెట్టుకుంటున్నారు. మళ్ళీ ఇంట్రెస్ట్ కూడా కట్టాలి తను దానికి ఇంట్రెస్ట్ రైతు కట్టాలి. ఆ ఇంట్రెస్ట్ దాని మీద వచ్చి మా సొసైటీలకు వస్తలేదు రైతుకు వస్తలేదు డిసిసి పెత్తనమే నడుస్తుంది. ఓకే ఈ షేర్ అమౌంట్ వాళ్ళ దగ్గర ఉంటుంది వాళ్ళ దగ్గర పోనీ ఆ షేర్ అమౌంట్ మీ దగ్గర ఉన్నాగానే ఏమన్నా అట్లానే అప్పు అట్లానే మాకు ఇప్పుడు 10 లక్షలు అప్పించినాం 1,00,000 రూపాయలు మాతో ఉంటాయి. ఆ 100,000 రూపాయలతో ఆ ఇంట్రెస్ట్ తో ఒకటి ఏదో ఒకటి చేయడానికి కూడా లేదు మాకు ఆ డిసిసిపిలతో పెత్తనము మాది ఇది. సో మరి ఎప్పుడన్నా మీరు అడిగారు? ప్రతి ఎంసీ మీటింగ్ లో నడుస్తుంది పంచాయతీ నడుస్తుంది డిసి ప్రతి ఎంసీ మీటింగ్ లో చేస్తూనే ఉండరు. మరేంటి ఇక నేను చెప్తాను అరే 8-4 కోట్లు అని వాళ్ళు ఇచ్చేయలేదు అయ్యలేదు మనం ఏం చేస్తామని కాడికి వచ్చినాము ఇక. సో లాస్ట్ ఇంకేదన్నా మరి మంత్రితోనో ఇంకేదన్నా మార్గము క్యాపిటల్ అమౌంట్ అంటే క్యాపిటల్ అమౌంట్ కు క్యాపిటల్ అమౌంట్ అది పోవాలంటే ఏం చేయాలి? ఏం చేయాలంటే దాని మీద అజమైసోలు అని పెట్టారు మాకు. ఇప్పుడు ఇప్పుడు మన కొన్ని సొసైటీలకు మాకు డిసిజీ ఉంది కొన్ని కి ఎస్బీఐలు ఉన్నాయి. ఎస్బీఐల మీద పెత్తనం ఓలది ఉంది కదా ఎస్బీఐలది ఉంటుంది కదా మీది ఇప్పుడు ఎస్బీఐ కాదు కదా మాది మాది డిసిజీబీ. ఓకే లక్కీ ఇంకా మాకు లక్కీ పురగూరంగా ఉంది అంతే కదా ఇంకా వాళ్ళ వాళ్ళ కింద ఉంటుంది ఇంకా ఇంకా ఘోరంగా ఉంటుంది ఇంకా ఘోరంగా ఉంటుంది అట్లా. సో ఎనీహౌ అందులో నుంచి బయటపడాలి బయటపడాలి దీన్ని మరి అక్కడక్కడ ప్రస్తావన చేశారు మాస్ ప్రస్తావన చేస్తున్నాం మస్తు అడుగుతున్నాం ఇంకా అది ఏం అయ్యేది లేదు లాస్ట్ కేమరా చైర్మన్ గిరే వద్ద అనిపిస్తుంది ఒకసారి
అదే మనం ఇప్పుడు రైతుకు సేవ చేయనప్పుడు లేదు అంటే ఏం చేస్తున్నాము ఇప్పుడు మాకున్న సేవ ఏం చేస్తున్నాం సార్ అంటే లోనింగ్లో దీంట్లో అవకతవకలు అది సరిగా లేదు. ఓకే ఇప్పుడు మేము ఫర్టిలైజర్ ఇవ్వాలి మంచిగా ఇస్తున్నాం. ఫర్టిలైజర్ ఇంతకుముందు నాకు లేదు, మా మంత్రి వారిలో వచ్చినాక నాకు బెదిరించి మా ఫర్టిలైజర్ ఇప్పించండు. డివోళ్ళకు మార్క్ ఫెడ్ పాత డి కూడా కట్టేసిన నాకు వచ్చిన కమిషన్ ఇప్పుడు డిస్టిక్ లో ఫస్ట్ మార్క్ ఫెడ్ లో కూడా మేము అవసరం పడే డబ్బులు కడుతున్నాం తెచ్చుతున్నాం. రైతుకు ఫర్టిలైజర్ మంచిగా ఇస్తున్నాం, రైతుకు ఈ ప్యాడి ప్రోక్రిమెంట్ వచ్చినందుకు రైతుకు సేవ చేస్తున్నాం. లాస్ట్ ఇప్పుడు రైతులు మా మీద ఏమో నమ్మకం పెట్టుకున్నా అంటే ఏమి చేయకుండా మాకు ఈ ప్యాడి ప్రోక్రిమెంట్ ఇంటికి వచ్చి కొంటున్నారు, ఆయా డబ్బులు మూడు రోజులు వేపిస్తున్నది మంచిగా ఉంది అనేది ఒకటి, ఇది ఒకటి తృప్తి పడుతున్నాం మేము. అట్లనే కమర్షియల్ బ్యాంక్ లాగా వాళ్ళు కూడా డిపాజిట్లు పెట్టాలంటే ఇంకేం చేయాలి? డిపాజిట్లు పెట్టాలంటే సొసైటీలో మీద నమ్మకం కోల్పోయింది పబ్లిక్ లో అప్పటి నుండే, అప్పటి నుంచే కోల్పోయింది. దాని మీద ఇప్పుడు మనం వచ్చి ఇది మనం శాశ్వతమైన పోస్ట్ కాదు. అవును, మనం ఇప్పుడు ఏమో పది శాశ్వతమైన పోస్ట్ కాకుండా కానీ మనం తీసుకెళ్ళవచ్చు కదా, తీసుకురావచ్చు. కొన్ని సొసైటీలు ఉన్నాయి అంటే స్టార్టింగ్ వెళ్ళి నడిచిన ఇప్పుడు ములకనూరు సొసైటీ ఉంది, ఇంకోటి ఇప్పుడు గట్టుదూదనపల్లి, ఇప్పుడు మామండి చొప్పదండి కూడా వచ్చాం మేము, చొప్పదండి వచ్చినా. మా డిస్టిక్ లో కూడా కొన్ని సొసైటీలు ఉన్నాయి, లేవని లేదు ఏరియాలో ఉన్నాయి. ఒక్కొక్క సొసైటీతో 10 కోట్లు ఉన్నాయి, 20 కోట్లు ఉన్నాయి నడుస్తుంది. కొన్ని అంటే అవన్నీ ఉన్నాయి. మాతో ఉన్న 77 సొసైటీలో ఏళ్ళ మీద ఒక 6-7 ఉంటాయి, అట్లా 10 అనుకుందాం, 10 అంతా మిగతావన్నీ ఒకటే ఉన్నాయి. అంతే నాకు తెలిసి నేను 2వ టర్మ్ లో చైర్మన్ అయినా. ఈ టర్మ్ లో ఉన్న చైర్మన్లు చాలా మంది తపన ఉంది, ఇంతకుముందు పాత చైర్మన్ లాగా లేదు, ఏదో దొరికితే రియల్ ఎస్టేట్ మీద పడ్డారు కదా. ఇప్పుడు పిఎస్ఏ చైర్మన్ 90% అదే రియల్ ఎస్టేట్, ఇంకోటి బిజినెస్ చేస్తారు తప్ప ఇందులో నుంచి ఆశిస్తలేరు. దీని మీద ఏం ఆశిస్తారు, దీన్ని ఎట్లా డెవలప్ చేయాలి, డెవలప్ చేస్తే నాకు రేపు పేరు వస్తుంది, ఫ్యూచర్ ఉంటుంది అవును అని ఒక ఆలోచన మస్తు తపన పడుతున్నారు చైర్మన్ గానీ అది అయితే లేదు. సో అందులో మీరు కూడా వేగవంతంగా పోతున్నారు. మేము మస్తు చేస్తాము, మస్తు వేగవంతం చేస్తున్నాం. ఇక లాస్ట్ చెప్తే సార్ నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఈ రెండు చేస్తున్నాం, ప్యాడి ప్రోక్రిమెంట్ ఇవన్నీ కరెక్ట్ చేసి మా ప్యాడి ప్రోక్రిమెంట్ లో నేను రైతుల కళ్ళాలతోనే లిఫ్ట్ చేస్తున్నాం ఎక్కువ శాతం. ఇంకోటి స్టేట్ లో ఎక్కడ లేదు, ట్రాక్టర్లు పెట్టింది ఫస్ట్ నేనే వాళ్ళ దగ్గరికి. ఇప్పుడు రైతుకు లారీలో ఒక 4-5 మంది వేస్తాం, ఒక వేస్తే అందులో కొన్ని బాలు లేకుంటాయి. లారీ లోడ్ అయినాక ఆ రైతు ఏం చేస్తాడు, అందరు నాయి బాగుండే నాయి బాగుండే అంటారు. ఆడిపోయినాక మిల్లర్ సతాయిస్తాడు, అందుకొరకు అట్లా ఒకటి. లారీలు టైంకి అందకపోతే కళ్ళాల కడ పోని పరిస్థితి ఉంటే కళ్ళాల కడ పోతున్నాం మేము, ఒక 3-4 సీజన్ మీద టెంపరీగా తీసుకుంటున్నాం. కంప్యూటర్ బై కంప్యూటర్ ఎప్పటిదెప్పుడు కంప్యూటర్ రోజు రోజు సాయంత్రం కావాలి. ఈ రోజు నీవు ఈ రోజు లిఫ్ట్ అయిపోయిందంటే రేపు సాయంత్రం వరకు రైస్ మిల్లంతో కొట్టిపోయాలి. 2వ రోజు మేము అడ పెట్టాలి, అది స్ట్రిక్ట్ పెట్టి మెయింటైన్ చేస్తున్నాం ఉదయం నుంచి సాయంత్రం వరకు. సో అంటే లారీలు అందకుండానే ట్రాక్టర్లతోనే రైతుకు మళ్ళీ ఏం చేస్తున్నాం, లారీ అసోసియేషన్ వాళ్ళతోనే వాళ్ళ కిరాయి ఏదో వాళ్ళ కిరాయి ఇప్పిస్తున్నాం. దీనికి మా మంత్రి రాజేశ్వర్ గౌడ్ అని ఉంటాడు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్. వాళ్ళు కూడా బాగా ఆయనకు రాజకీయము మండలి మీద మంచి పట్టున్న నాయకుడు. ఆయన కూడా రోజు రోజు నాకు గంట గంట ఫోన్ చేస్తున్నాడు, ఇవాళ ఆవులు ఎన్ని కింటాలు వచ్చినా ఏమి వచ్చినా అని ఒక తపన ఉంది ఆయనకు కూడా. మళ్ళీ ఆయన అంటుంటాడు, నువ్వు ఇంత తిప్పలు పడతావు ఎవరు వాడరు, నువ్వు దీన్ని అడ్వర్టైజ్మెంట్ చేసుకోవు అంటాడు. పేపర్లు రాయబడితే అంటే అవన్నీ రాసి ఏమైతే ఉమ్మడి జిల్లాలో ట్రాక్టర్ పెట్టింది ఇప్పుడు. ఇంకోటి ఈ రైస్ మిల్లర్స్ ఏదో కటింగ్ చేస్తారట, కటింగ్ అనేది కొన్ని తోలు చేస్తున్నారు, మాతో ఏం చేస్తలేదు. మేము రైస్ మిల్ కటింగ్ అంటే అప్పుడు ఆ రైస్ మిల్కి వెళ్ళి ఇంకో రైస్ మిల్ కు షిఫ్ట్ చేస్తున్నాం. లేదు మాతో అది లేదు, పూరా నూకల్ పర్సెంటేజ్ తాలు పర్సెంటేజ్ అది తూ బట్టి ఇస్తున్నాము. ఏదో ఒక 1% 2% ఉంటే రైతులకు మేలు చేయండి నాయన, మీకేమో కలుపుతుంది ఏదో అని అనిపిస్తున్నాం. ఇప్పుడు కొన్ని రైస్ మిల్లర్ అట్లా తిప్పలు పెడితే ఈసారి పోయినసారి తిప్పలు పెడితే ఈసారి రాసలేము మేము, మాకు అలర్ట్ చేసిన కలెక్టర్ చేస్తే కూడా రాకుంటే లాస్ట్కి ఎందుకు రాస్తలేము మాకు అని అడిగిన రోజు, మీది ఈ ప్రాబ్లం ఉంది రైతుతో మాకు ప్రాబ్లం రాకుండా మీకు రాస్తా అంటే వాళ్ళు ఈసారి వాళ్ళు కూడా వారు ఇచ్చినప్పటికి కూడా మీరు అడగలేరు. ఆ పోలే మేము కొన్ని రైస్ మిల్లకి ఎందుకు వస్తలేరు మాకంటే మీరు ఈ తిప్పలు పెడుతున్నారు, రైతుని 3 కిలోలు 2 కిలోలు అంటే మేము కటింగ్ ఉండదు, మేము 41 కిలో పెట్టి జోకిస్తాం, అంతకు ఒక 50 గ్రాములు అంటే ఏమన్నా ఒప్పుకున్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా దింపుకునే కాడికి వచ్చేసారు, మాకు ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ఈ ఇప్పుడు చిన్న సిచ్యువేషన్లో రైతులకు పండించే పంటకు తినే తిండికి సేంద్రీయ ఎరువుల వైపు ఇన్ని అంశాలు ఉన్నాయి. అసలు ఎరువులేమో రసాయనం వాడుతుంది, సేంద్రీయ ఎరువుల వైపు ప్రయాణం చేయాలి, రైతులు మారడం లేదు. సో మన లాంటి వాళ్ళు తిన్నగానే భూసారం పోయింది పట్టపాలైతున్నాం, దీనికి విరుగుడు ఏంది అసలు? దీనికి విరుగుడు ఏంది అంటే రసాయన ఎరువులు వాడకం వల్ల ఈజీ అయింది.
సేంద్రియ పద్ధతి బ్యాన్ చేయాలండి. సేంద్రియ ఎరువులు వాడకం అంటే మనం ఏం చేయాలి, దాని కష్టం ఎక్కువ. పశువులు లేవు, పశువుల పెండ కావాలి, పెండనే లేదు, భూమికి సారం ఎట్లా పెరుగుతుంది? ఇప్పుడు మెయిన్ పశువులు కావాలి, పశువులు కాసేటోడే లేడు, అవే లేవు, కాసేటోడు కూడా లేడు, కాసేటోడే లేడు. పశువులను వెళ్తే ఇప్పుడు పెట్టుకొని ఉంటే మేము ఒక ఊరికి ఒక నలుగురు రైతులు, ఇప్పుడు మా ఊరే ఉదాహరణకు తీసుకుంటే మా ఊళ్ళో నా ఒక్కంతోనే ఐదు ఆరు గడాల ఎద్దులు ఉంటుండే. అంతే ఇప్పుడు ఊరు మొత్తంలో అప్పుడు ఇప్పుడు ఊళ్ళో ఇప్పుడు రెండు గడాల ఎద్దులు లేవు, అన్ని ట్రాక్టర్లు రే. ఎవడు కాసేటోడు లేడు, చేసేటోడు లేడు. సేంద్రియ వైపు పోవాలంటే ఇంతకు ముందుకి భూసారాలు మొత్తం కోల్పోయినాయి, రసాయనానికి అలవాటు పడ్డాయి. ఆ రసాయనానికి అలవాటు పడ్డ భూములను ఇప్పుడు మనం మరసానికి పోతే అంత ఈజీ కాదు. సేంద్రియ పద్ధతి చేయాలంటే కొంచెం టైం పడుతుంది. అంటే ఈ మధ్యలో కొంచెం అవగాహన వచ్చి కొంచెం రిటైర్మెంట్ అయిన వాళ్ళు వచ్చి సేంద్రియ పద్ధతిలో చేస్తామని కొంత వస్తున్నారు. సో వాళ్ళ తిండి కూరగానే చేస్తున్నారు. అట్లా మీరేమన్నా ప్రయత్నం చేస్తున్నారు మరి మీ తిండి కూరగా? మేము చేస్తున్నాం. మా అంటే నాకు ఉన్న పొలంలో నాకు కోడి ఎరువు ఉంటుంది, పశువులు ఉంటాయి. నేను కొంచెం పోయిన వర్షాకాలం ఎకరా చేసిన, అంటే ఇప్పుడు ఎకరం చేస్తారు మరి మిగతా వాళ్ళు మిగతా పండించిన పంట మాలాట వాళ్ళు తినాలి, ఎకరం మీరు తింటారు. ఆ ఎకరం కూడా తింటే ఏమని చెప్తా చూడు, దోమ పడ్డది, రసాయన మందు కూడా లేదు, సొనమ సురుకనే పోయింది. ఏం చేస్తాం, 5 క్వింటాల్ 6 క్వింటాల్ పోతుంది, తక్కువనే తక్కువ. మీరు క్వాలిటీ ఫుడ్ తింటలేరా? క్వాలిటీ ఫుడ్ ఏడొస్తుంది? అది ఒక ఎకరా వేస్తే 3-4 క్వింటాల్ వచ్చింది దోమ. నేను 4 క్వింటాలు కాదు, తక్కువ వచ్చింది కావచ్చు, కానీ క్వాలిటీ చేస్తే మళ్ళీ సార్ చేయలేకుండా పోతున్నాం కదా. మేము కూడా ఇది పంట వస్తలేదు, ఏం చేయాలనేది మేము బతకలేం కదా రైతు దాని మీద. ఏదైతే సేంద్రియ ఎరువులతో మనం వాడతామో దానికి కొంత హై రేటు మార్జిన్ మన అట్లా ప్రకటించవలసిన అవసరం ఉందా? ఉంది. కొంచెం సేంద్రియ ఎరువులు సేంద్రియ వ్యవసాయం చేయాలంటే గవర్నమెంట్ దాన్ని ఊరికి యూనిట్లో 4 యూనిట్లు తీసుకొని వాళ్ళని ప్రోత్సహించి చేస్తుంటే రాగ టైం అవుతుంది. ఇదే రసాయనాలు ఇట్లే వాడుకుంటా పోతే విపరీతంగా అయితే ఇంకా కొన్ని సంవత్సరాల పురోగూరంగా ఉంటుంది పరిస్థితి. 10 సంవత్సరాలు పండించిన పంట వచ్చినటువంటి లాభం ఒక్కసారే? నేను చిన్నగా నుంచి చూస్తున్నా, నాకు 53 సంవత్సరాలు. ఓకే. నేను వ్యవసాయం చేసినప్పుడు సగం సంచి డిఏపి వాడుతుంటే మేము ఎకరకు, ఇప్పుడు 2 సంచులు వాడుతున్నారు, 3 సంచులు వాడుతున్నారు. పంట దిగుబడి బలంగా ఉండేవారు బాగా. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, ఇప్పుడు ఇంకోటి 2 రకాలు. ఇప్పుడు మంత్ అంతా ఇప్పుడు ఏమవుతుందంటే ఈ హార్వెస్టింగ్ మిషన్లు వచ్చినాక నీళ్ళుంటే ప్యాడీ తప్ప వేరే పోయే ఆలోచన లేదు. పంట మార్పు అవసరం, పంట మార్పు అవసరము. అంటే కొన్ని పంటలు చేస్తే అది అమ్ముకోలేకపోతే కూరగాయలు పెట్టాలంటాం. అంటే అన్నీ అనుభవిస్తున్నాం మేము రైతులము. కూరగాయలు పెడితే ఇంట్లోడు ఎవడైతే వాడు తెంపుకపోయి మార్కెట్లో కూర్చొని అమ్ముతాడు, 10 రూపాయలు వస్తాయి. నాయటోడు కూరగాయలు పెట్టి తెంపి అమ్మితే వాళ్ళు కూలు కూడా వెళ్తలేదు. సో ఇలాంటి పరిస్థితి కూడా ఉంది, పరిస్థితి కూడా ఉంది. మక్కలు పెట్టిన పోయినసారి నేను ఈ పంట మారాలని మక్కలు వేసిన. ఏమన్నా ఫామ్ ఆయిల్ లాంటిది ఈ సెక్టర్ లో ఎందుకు వేస్తలేదు? ఫామ్ ఆయిల్ అంటే మన వాతావరణం ఏమో, ఖమ్మం సైడ్ కొత్తగూడెం సైడ్, కొత్తగూడెం ఈ ఏరియాలో కొంత నెల్లూరు ఈస్ట్ వెస్ట్ లో పెడతారు. అవును. మనతో ఏమవుతుంది అంటే మనతో నాకున్న నాలెడ్జ్ ప్రకారం దీనికి ఈ వాతావరణం ఇటు తట్టుకోదు, వాతావరణం తట్టుకుంటలేదు ఒకటి. ఓకే. మాకు ఇరిగేషన్ ఫెసిలిటీ కంపల్సరీ, వారి భూల మీద ఆధారం. ఈ సంవత్సరం ఇప్పుడు మనకు కెనాల్ ద్వారా ఇంకా నీరు అందుతలేదు, అందుతలేదు. అయితే ఇప్పుడు ఫామ్ ఆయిల్ తోట పెడతాం, దానికి నీళ్లు కావాలి. ఈ సంవత్సరం 3 సంవత్సరాలకి మంచి వర్షాలు పడుతున్నాయి, మాకు పుష్కలంగా పంటలు పండుతున్నాయి. ఏదో కేసీఆర్ పుణ్యాన గవర్నమెంట్ కొంటుంది. అరే గవర్నమెంట్ పుణ్యం సార్, అరే కేసీఆర్ కొనకపోతే ఈ రోజు ఏ రాష్ట్రంలో కొంటారు సార్? రాష్ట్రంగా వర్షం అంటే వర్షం అంటే నేను ఒడ్డుకు చెప్తున్నా, ప్యాడి కొని ప్యాడి కొంటున్నా సార్. కేసీఆర్ ఈ రోజు రైతులకు ప్యాడి కొనకపోతే రాజశేఖర కూడా చేసిండు మరి. రాజశేఖర చేసిండు అది రాజశేఖర అప్పటికి ఇప్పటికి ఎంత పెరిగింది సార్? ఒడ్లు ఎన్ని వాడుతున్నాయి? 1000 క్వింటాలు ఎక్కువ అవుతున్నాయి, 1,00,000 కోట్లకి 1,00,000 ఓట్లు వాడుతున్నాయి. అయినా పునాది అయితే ఉన్నది కదా, పునాది రాజశేఖర రెడ్డి వేసిండు కాదు అనలేము దాన్ని. పునాది రాజశేఖర రెడ్డి ఈ రోజు కేసీఆర్ కొనడం వల్లనే ఒడ్లు కొడుతున్నాయి, లేకపోతే ఒడ్లు ఈ రోజు కేసీఆర్ కొనకపోతే 1000 రూపాయలు క్వింటాలు. తెలంగాణ ఉద్యమంలో పాత్ర ఉందా? తెలంగాణ ఉద్యమం ఉంది కదా, మేము కాంగ్రెస్ లో పాత్ర ఉంది కదా. ఏం చేశారు? అరే అన్ని చేసినాం, ప్రోగ్రామ్ ఏం చేయాలి, ధర్నాలు చేసినాం, అన్ని చేసినాం. సో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ రోజు గుర్తింపు ఉందా? గుర్తింపు అనేది నేను ఏదో చేసినా, ఇప్పుడు ఒక ఇంట్లో మన 4 అన్నదమ్ములు ఉంటారు. అయితే సార్ ఒకటి ఉదాహరణ, మీరు గుర్తింపు లేదు తెలంగాణ ఉద్యమం చేసిన వాళ్ళకి అంటారు. నేను 4 అన్నదమ్ములు ఉంటారు. ఓకే. 4 అన్నదమ్ములు ఒకటి పని చేస్తాడు, 3 చెయ్యరు. చేయనోడు అక్కడికి నేను చేసిన అని చేసినోడు ఒక్కడే ఉంటాడు, 3 తిరిగి వస్తారు. తిరిగి వచ్చినాక గుర్తింపు ఇటు చేసిండు, నేను చేయలేదు, ఇటు చేయలేదు అనుకుంటా పోతే ఒకటి ఇంకా చిరికి నేనే చేసిన, అప్పుడు ఇప్పుడు చేయనంటే ఇప్పుడు ఎవడు గుర్తింపు? దాన్ని పట్టుకొని పోయినోనికి గుర్తింపు ఉంది, పట్టుకొని ఇప్పుడు పట్టుకొని పోయిన ఎందుకు ఉంటుంది? అంటే ఆ గుర్తింపు ఆర్థికంగా కొంతమంది వెనుకబడ్డారు,
ఆ రోజు ఆయాల తెలంగాణ కొరకు కొంత భూములు అమ్ముకున్నారు ఆర్థికంగా అవన్నీ నడిచినాయి సార్ అవునా కదా సో అలాంటి వాళ్ళకి ఇప్పటికైనా కానీ కొంత గుర్తింపు అన్ని ఆ రేంజ్ లో మనం మాట్లాడేది లేదు కదా లేదు కదా అచ్చా ఇది ఈ పోస్ట్ మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదంటే ఎంపీపీ అడిగారు కదా మీరు అడిగాము నేనంటే నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్న తర్వాత పోయినా ఎంపీపీ అడిగాము తర్వాత ఈక్వేషన్లో మా మంత్రికి అంటే ఒక్కొక్క ఉంటుంది కదా ఇప్పుడు ఒక్కనే నేను ఒక్కనే మనగానే అనేది ఉండదు కదా రాజకీయంలో అందరికీ ఈరోజు పదవుల మీద ఆలోచన వచ్చింది ప్రతి ఒక్కరికి ఉంది దాని మీద అడుగుతారు ఆ ఈక్వేషన్లో వెళ్ళిపోతుంటారు అట్లా ఎంపీపీ కానందుకు ఏమైనా బాధ ఉందా మరి ఎంపీపీ కానందుకు ఏం లేదు నాకు అట్లా ఏం లేదు సో మీరు ఎంపీటీసీ పదవి నేను ఒకవేళ ఎంపీటీసీ కనుక వేయకపోతే పోతుంది అని కూడా మీరు ముందు కూడా చెప్పారు అది అది వేరే రాజకీయాలు అయినా సో మీరు అన్నట్టుగానే ఓడిపోయింది ఆడ అది అదే ఇక కారణాలు కొన్ని ఉంటాయి రాజకీయాలలో ఇక కాకపోతే మాకు మహబూబ్ నగర్లో ఇంతకుముందు మేము చేసిన దానికి ఇప్పుడు ఉన్న పొజిషన్లో మంత్రికి ప్రతి ఒక్కరికి ఎవడు ఏంది ఎవరికి ఏం పని చేస్తారు ఏ పదవి ఇవ్వాలి ఏం చేయాలి అనేది ఒక ఆలోచన పడడు వాళ్ళు రాజకీయంలోకి రావాలన్నా కానీ పేదవానికి సహకారం చేస్తా ఉంటారు అంతే కదా సార్ ఇప్పుడు నువ్వు ఎందుకు వస్తున్నావు అంటే నేను పేదలకు చేస్తా 75 సంవత్సరాల నుండి అదే నడుస్తుంటది 75 ఏళ్ళు స్వాతంత్రం వచ్చి దాటిపోయి అవును మనం అంతే పట్టడం ఇంకా డెవలప్ చేయాలి ఇంకా డెవలప్ అంటున్నారు అది ఎన్ని ఏళ్ళు చేస్తే డెవలప్ అయితే పేదవాడు ఆడనే ఉంటాడు కదా నేను ఉదాహరణ చెప్తున్నా మా సాయంత్రం కాదాడు రొట్టెలు చేసుకొని తినాలి కూలీలు రాత్రికి 8 గంటలకు వచ్చి చేసుకొని తినాలి కూరలు లేకుండానే ఎవరో ఇంటి కాడ రెడ్డిలో పెద్దోళ్ళ ఇంట్లో కాడ వస్తే ఇదే కూర చేస్తే వేసి తిని ఆడే తిని గిన్నెలు కడిగిపోతాను ఇప్పుడు కుక్కలకు కూడా వేస్తే అన్నం తినే పొజిషన్ లేదు ఇంకా ప్రతి ఊళ్ళో కోళ్ళఫారాలు కోళ్ళఫారాలు సుట్టేవాడు చికెన్ తిని కలవడాడు అవి కూడా అన్నం తినే పొజిషన్ లేదు ఏ ఊళ్ళో ఏముంటుండే ఇప్పుడు క్షేత్రబావుల కాడికి వెళ్ళి ఈ రోజు ఇంటింటికి నల్ల ఇచ్చాను ఇంటింటి ముందర నల్ల దుక్కుతుంది నల్ల దుంకుతుంది ప్రతి ఇంటి మీద ట్యాంక్ అయింది అప్పుడు కడవలు మూసుకొచ్చేది అంటే అభివృద్ధి చెందింది ఇక్కడ రోడ్ ఎక్కితే ప్రతి ఊళ్ళో పోయి నీ ఊళ్ళో ఇంటి ముందర పోయే వరకు ప్రతి ఊళ్ళో పోయి చూడు సీసీ రోడ్ ఇంటి ముందర పోయి నీ బండి ఆపే వరకు మట్టి మీద కాలు పెట్టే పొజిషన్ లేవు ప్రతి ఇంకా ఉన్నోడు లేనోడు అని ఇంకా అది అన్ని రాజకీయం లేనోడు అనేది అది ఉంటుంది నిస్వార్థమైన రాజకీయానికి ఇంకెంత కాలం పడుతుంది మనం ఇంకా నిస్వార్థం ఇంకా స్వార్థం పెరిగిపోతుంది సార్ ఇంకా ఇంకా ఆధిపత్యం చేయాలి నాకే పదం ఉండాలి అది అది పెరిగిపోతుంది కానీ అది తగ్గదు అది సో ఈ పెరిగిపోయే క్రమంలో అవతలి వాళ్ళు సఫర్ అవుతారు త్యాగాలు చేస్తారు మరి వాళ్ళ గుర్తింపు గుర్తింపు ఉంది గుర్తింపు మన నడువాడు పని చేసే వాటికి గుర్తింపు ఉంటుంది ప్రతి దాంట్లో చేసే పనిని బట్టి ఉంటుంది సార్ ఇప్పుడు నీకు చెప్తా సార్ ఉదాహరణకు నేను 2వసారి సింగిల్ విండో చైర్మన్ పోయిన టర్మ్ కానీ ఈ టర్మ్ లో చూస్తున్నా నేను రియల్ ఎస్టేట్ చేసో ఏదో చేసి బాగా పైసలు సంపాదించి వచ్చిండ్రు దీని మీద ఏది ఆశించక లీడర్ ఇప్పుడు చేతి దాపే స్టేజ్ లో లేరు ఎక్కడైనా నాకున్నారు కదా నాకున్న రాజకీయంగా నాకు ఈ పదవి కావాలి ఇది కావాలని ఒక పెద్ద ఆకాంక్షలు ఏం లేవు లేవు వచ్చే అవకాశం వస్తే పని చేస్తాం లేకుండా మన పని మనం చేస్తాం కానీ దానికన్నా ఇదే కొంత ప్రశాంతంగా ఉన్నదేమో ఏది ఈ పోస్ట్ సార్ ఒకటే ఏ పోస్ట్ చేయాలన్నా దాని మీద టైం కేటాయించి మన ఇంటికాడ మన పిల్లలు మన పిల్లలు ఎట్లా కావాలి డెవలప్ కావాలని మనం ఎట్లా ఆలోచన మనం ఒక పోస్టుని తీసుకుంటే దాన్ని కూడా డెవలప్ కావాలని దాని మీద రోజు ఒక గంటనో ఎంతనో మనకున్న టైంని వాటి దాని మీద కూడా ఇంట్రెస్ట్ వాడి చేస్తుంటే అవుతుంది అప్పుడు కానీ అవుతుంది ఇప్పుడు నా ఇంట్రెస్ట్ ఉంది నేను ఇప్పుడు ఈ పోస్టులో ఉన్నా ఉదయం లేచి నేను ప్యాడీ ప్రోక్రిమెంట్లు ఉంటే నాకు ఎవరు ఫోన్ చేయరు నేను చైర్మన్ నా కోల్ చేయాలనుకోను నేను నువ్వు ఎప్పుడన్నా మా కింద స్టాఫ్ ఆ నెల 2 నెలలు పెట్టుకున్న పిల్లలకు అందరికీ నెంబర్లకు రోజుకి 20 సార్లు మాట్లాడుతాను నా కాల్ డేటా కూడా చూపిస్తాను ఈడ ఎవరికి ఓట్లు ఎత్తుతున్నారు అన్ని కింటాలు పోయినా యా మిల్లు పోయినా ఏం లేదు ఊకే కూర్చున్నట్టు ఇట్లా కూర్చున్నట్టు ఇంట్లో కూర్చున్నా అనుకో ఫోన్ కొడుతుంటా ఫోన్ కొడితే నేను వస్తారా అంటే భయపడతాడు చెప్పకుండా ఆ రూట్లో పోతే చక్కగా పోతుంటా పోస్ట్ కు న్యాయం చేయాలి పోస్ట్ న్యాయం చేయడం పోస్ట్ చేయకూడదు సార్ మరి మిగతా వాళ్ళంతా న్యాయం చేస్తే సపోజ్ మనం ఇట్లా ఉండేవాళ్ళం కాదు కదా ఇంకా అది అంతా ఒకరొకరు అభిప్రాయం ఒక రకంగా ఉంటుంది సార్ సో ఇప్పుడున్న సొసైటీ ఇంకేం చేయాలి ఏం చేయాలని ఇప్పుడు మా ఎంఎల్ఏ మా ఎంతో మంది ఎమ్మెల్యేలు వచ్చారు ఓకే అందరినీ చూసినాం మా మంత్రి ఉదయం ఈడ ఈడ ప్రోగ్రామ్ చేస్తాడు హైదరాబాద్ ప్రోగ్రామ్ చేస్తాడు మళ్ళీ రాత్రికి ఈడ పని ఉందంటే ఉరికొస్తాడు ఓకే ఆయన తప్పన ఆయన చేయాలని ఒక ఆలోచన ఉంది కాబట్టి వస్తాడు ఆలోచన పోయి మా ఎమ్మెల్యే హైదరాబాద్ పండుకుంటాను మనం ఏం చేయగలుగుతాం మనకి షేర్ అమౌంట్ ఇస్తే మేము కొంచెం సొసైటీలు లాభం పొందుతాయి ఉన్న ఇప్పుడు మొత్తము మేము మైనస్ కమర్షియల్ బ్యాంకులకు ధీటుగా పోవాలంటే వీటి మీద ఇంకింత నమ్మకం దీని మీద నమ్మకం ఉంటే నీవు డిపాజిట్ పెడతారు అవును డిపాజిట్ల ద్వారానే సేకరిస్తారు ఇప్పుడు నువ్వు చెప్పిన సొసైటీలు ఉన్నాయి కదా కర్మినగర్ చెప్పుదండి అవన్నీ చెప్పదండి గడుగుతున్న పెళ్లి
అంటే సర్వీస్ చేస్తున్నారు వాళ్ళు. రాత్రికి రాత్రికి వేరే బ్యాంకులలో ఎస్బీఐ బ్యాంక్ ఉంది, ఐదు అయితే బంద్ చేసిపోతారు. వీళ్ళు రాత్రికి 8 గంటలకు హాస్పిటల్లోకి ఉండడానికి సీఓకి ఫోన్ చేస్తే వచ్చి లోన్ ఇస్తున్నాడు, నీకు పైసలు ఇస్తున్నారు. అంటే పబ్లిక్ లో నమ్మకం ఏర్పరచుకుంటే మనం ముందరకు పోతాం. వ్యాపారస్తునిగా సక్సెస్ ఇటు ప్రజా సేవలో సక్సెస్? నేను వ్యాపారస్తుని కాదు సార్, రైతు. తర్వాత వ్యాపారం? వ్యాపారం అనేది చిన్న ఒక పార్ట్, అంతే చిన్నగా. నేను ఉదయం ఇప్పటి కూడా 6-5 గంటలకు లేచి 6 గంటల వరకు వ్యవసాయం పొలాల్లో ఉండి పొద్దున్న లేచి నేను మా ఇంటికి వెళ్ళి ఊళ్ళో ఊళ్ళో ఉన్న రైతు పొలాలకు అడుకోక ముందే నేనే ముందుంటా. ఉదయమే వాళ్ళు అడుగుతారు. అంటే సరే, ఇందులో రెండింటిలో సక్సెస్ అనేది నేను ఎప్పుడు అనుకోకూడదు. అది 10 మంది నన్ను సక్సెస్ గా చేసిండు అని అన్నాను, కానీ నేను నా దగ్గర నేను డబ్బు కొడుకో నేనే సక్సెస్ అంటే. సో ఇదండి రైస్పరెడ్డి గారు నుండి మీకు అందించినటువంటి అంశాలు. అన్నిటిపైన ఒక అవగాహన ఉండి ప్రతిదీ ఫస్ట్ పదవికి కూడా అద్దానుకొని ఆ తర్వాత సమీకరణలతో రెండోసారి కూడా తానే చైర్మన్ అయ్యి ఎక్కడో ఉన్నటువంటి సొసైటీని ఇక్కడ దాకా తీసుకురావడం, అది సమిష్టిగా అందరి సహకారంతో. దాంతోపాటు సమాజం కూడా కొంత మెరుగుపడాలంటే మనపైన కూడా బాధ్యత బాగున్నది. ఎన్నుకునే వాడిని సరిగ్గా ఎన్నుకుంటే బాగుంటుంది. ఎక్కడ పోతుందో, సో ఈ ఎంతకాలం ఇది మనగా మన కుటుంబాలను ఈ విధంగా చేసేవాళ్ళు ఎవరని కూడా ఆలోచించాలి. సో ఇంకెంతకాలం మనం చేజాపుతాం, మన కుటుంబాలు ఆర్థికంగా బలోపేతం కావాలంటే ఏం చేయాలి, మనం వేసే విధంగా ఉండాలి. అది మీకు తెలుసు, కానీ అప్పుడప్పుడు ఈ ఓటు వేసిన తర్వాత అరే ఎందుకు వేసాము ఆ రోజు అనుకునే పరిస్థితి మీ జీవితాలలో ఎన్నోసార్లు వచ్చింది. కానీ ఇప్పుడు ముందస్తుగా రాకుండా ఎవరైతే మనకు పనిచేయగలుగుతారో అనేది వాళ్ళు మాత్రమే పైకి పంపించే ప్రయత్నం చేయాలని కూడా మీ దగ్గర చూడ కోరుకుంటున్నాం. ఇక సారు పార్టీ అటు నాయకుడు పెద్ద నాయకులు వాళ్ళ ఆశీర్వాదంతో, సో ఒక రెండు అయితే ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఇందులో ఇంకో ఇందులోనే పెద్ద స్థాయికి లేదా ఎంపీపీ చూద్దాం. సార్ నమస్కారం. సార్.